హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీ రెసిపీ వచ్చేసి మైదా, ఈను, సోడా ఏమి వేయకుండా రైస్ పునుగులను చూపించబోతున్నానండి. దానికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీని కూడా చూపించబోతున్నాను. ఈ పునుగులు పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసుకొని ఈ చిట్టి చిట్టి పునుగులను తినేవచ్చండి. ఈ పునుగులకు ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి చాలా టేస్టీగా ఉందే ఈ చిట్టి పునుగులను సింపుల్గా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. ముందుగా ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నానండి. మీరు రేషన్ రైస్ అయినా లేదా నార్మల్ మనం తినే రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అర్ధగంట తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1/4 కేజీ బియ్యంకి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు ఇక్కడ మనం చట్నీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత పల్లీలు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఇక్కడ నేను పండు మిర్చి 1 కట్ చేసి వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు చల్లారించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు పైన పొట్టు తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం బాగా నానినే కదా, వాటర్ మొత్తం ఒంపేసి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం బియ్యంని. ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు అసలు గ్రైండ్ కాకపోతే దాంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆలుగడ్డ ఎక్కువ మెత్తగా ఉడికింది కాబట్టి నేను వాటర్ వేయకుండా అలానే మిక్సీ వేసుకున్నాను. ఇలా వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 వేసుకోవాలి సన్నగా తరిగి. కరివేపాకు ఏమో 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి సన్నగా తరిగి. ఉల్లిగడ్డ ఏమో 1 కట్ చేసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, పిండి మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉంచాలి. 1-15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి 5 నుంచి 6 వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ అదంట కరివేపాకు వేసి మనం ఎలా పోపు చేస్తామో అలా పోపు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పునుగుల్లో ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 15 నిమిషాలు అయిందండి మనం పిండి కలిపి పెట్టింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు పునుగులుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. మనం పునుగులను మరీ పల్చగొస్తే పునుగులు సరిగా రావండి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పునుగులుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పునుగుల్లా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి కావాలండి. ఇలా ఒక్కొక్క పునుగుల్లాగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేస్తూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పునుగులను. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలపాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా గరిటెతో తిప్పితే అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకొని అన్ని వైపులో ఇలా జాలి గరిటెలో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కలర్
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి వేస్తూ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇవి రెడీ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. పైనుంచి క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఇవి, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకవేళ మీరు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా చిట్టి పునుగులు వేసుకోండి. అలా చేసినా కూడా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను తించి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా తీసుకున్నా కానీ లేదా పిల్లలకు స్నాక్గా కట్టించినా కూడా చాలా చాలా బాగుంటాయండి. అంత బాగుంటుంది ఈ చట్నీతో తింటే, సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.